కళ్ళు లేని వాళ్ళకి కలలు వస్తాయా? సన్సెట్ ఎందుకు ఎరుపుగా ఉంటుంది? మనకి పింపుల్స్ ఎలా వస్తాయి? మనం వేసుకునే టాబ్లెట్స్ కరెక్ట్గా పెయిన్ వచ్చిన ప్లేస్లోనే ఎలా పనిచేస్తాయి? మగవారి అంగం పెరగాలంటే ఏం చేయాలి? మన కంటికి గాలి ఎందుకని కనిపించదు? బరువు పెరిగి లావు అవ్వాలంటే ఏం చేయాలి? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఇవాళ ఆన్సర్స్ తెలుసుకుందాం. కళ్ళు లేని వాళ్ళకి కలలు వస్తాయా? ఈ ప్రశ్నకి రెండు రకాల సమాధానం చెప్పగలం. ఒకటి, పుట్టుకతోనే కళ్ళు లేకపోవటం. రెండు, పుట్టిన తర్వాత కొన్ని వాటిని చూసిన తర్వాత చూపుపోవటం. పుట్టిన తర్వాత కొన్ని వాటిని చూసి ఉన్న వాళ్ళకి కళలు వస్తాయి, కానీ మనలాగా ఎక్కువగా డీప్ విజువల్స్ని చూడలేరు. వారు చూసిన విజువల్సే రిపీటెడ్గా వస్తూ ఉంటాయి. కానీ వీళ్ళకి సౌండ్స్, అంటే కళ్ళతో చూసినవి కాకుండా చెవులతో విన్న శబ్దాల ద్వారా క్రియేట్ చేయబడిన విజువల్స్ మరియు కొన్ని శబ్దాలు వీళ్ళకి ఎక్కువగా కళలు వస్తాయి. అండ్ విజువల్స్ తక్కువగా వచ్చినా కానీ రుచి, వాసన, స్పర్శ లాంటివి ఎక్కువగా వస్తాయి. అయితే చాలా ఏళ్ల తర్వాత చూపు పోయిన వాళ్ళకి మాత్రం మనలాగే కళలు వస్తాయి. అయితే పుట్టుకతోనే చూపు లేని వాళ్ళకి కళలు వస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే కళలు అనేవి కేవలం కళ్ళకి సంబంధించినవి అని అనుకుంటారు, కానీ అవి బ్రెయిన్కి సంబంధించినవి. అయితే విజువల్స్ మాత్రం అసలు రాకపోవచ్చు. వచ్చినా చాలా అంటే చాలా తక్కువగా, బ్లర్గా, ఊహాతీతమైన ఇమేజెస్ మాత్రమే కనిపిస్తాయి. ఎందుకంటే వాళ్ళు కంటితో చూడకపోయినా స్పర్శ ద్వారా, చెవుల వినికిడి ద్వారా, సువాసన ద్వారా ప్రతిదీ ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అని ఊహించటం వల్ల అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ కాకుండా వేరే మాదిరిగా బ్లర్ విజువల్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ విజువల్స్గా కాకుండా మిగతా సెన్సెస్తో కళలు ఖచ్చితంగా వస్తాయి వీళ్ళకి, కానీ మనలాగా ఫ్రీక్వెంట్గా ఎక్కువ మొత్తంలో రావు అని తెలుసుకోవాలి. సన్సెట్ ఎందుకు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది? సన్ నుంచి వచ్చే తెల్లని కాంతి అట్మాస్ఫియర్లో ఉన్న మాలిక్యూల్స్ నుంచి ప్రయాణిస్తూ ఏడు రంగుల్లాగా విడిపోతుంది. అందులో బ్లూ కలర్ లైట్ ఎక్కువగా స్కాటర్ అవ్వటం వల్ల మనకి ఆకాశం బ్లూ కలర్లో కనిపిస్తుంది. అయితే సాయంత్రం పూట సూర్యుడు కాంతి కొంచెం ఎక్కువ దూరం నుంచి వస్తుంది. అలా దూరం పెరగటం వల్ల బ్లూ లైట్ బాగా స్కాటర్ అయిపోయి బ్లూ లైట్ అనేది మాయమైపోతుంది. కానీ రెడ్ అండ్ ఆరెంజ్ లైట్ తక్కువ స్కాటర్ అవ్వటం వల్ల రెడ్ కలర్ మన కంటికి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే సన్సెట్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది. పింపుల్స్ ఎందుకు వస్తాయి? పింపుల్స్ రావటానికి ప్రధాన కారణం మన చర్మం కింద ఉన్న సెబేసియస్ గ్లాండ్. ఈ సెబేసియస్ గ్లాండ్ నుంచి సెబమ్ అనే ఒక ఆయిలీ సబ్స్టెన్స్ రిలీజ్ అవుతుంది. ఈ సెబమ్ మన చర్మంలో ఉన్న రంధ్రాల నుంచి చర్మం పైకి వస్తుంది. ఈ సెబమ్ మన స్కిన్ అండ్ హెయిర్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. అయితే ఒక్కోసారి డెడ్ సెల్స్ కారణంగా ఈ రంధ్రాలు మూత పడతాయి. దీనివల్ల లోపల ఉన్న శబం ఒక దగ్గర పేరుకుపోయి పైకి బొడుపులాగా లెగుస్తుంది. ఈ పేరుకుపోయిన శబంలో బ్యాక్టీరియాకి మంచి పోషకాలు లభిస్తాయి. అందువల్ల బ్యాక్టీరియా అక్కడ చేరి ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ని ఎదుర్కోవటానికి మన ఇమ్యూన్ సిస్టమ్ బ్లడ్ మరియు ఇమ్యూన్ సెల్స్ని పంపుతుంది. బ్లడ్ ఏమో ఆ ఏరియాని రెడ్గా మార్చుతుంది, ఇమ్యూన్ సెల్స్ ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. దానివల్ల అక్కడ మంట పుట్టి పింపుల్లాగా మారుతుంది. ఫ్రెండ్స్, ఇంట్లో కూర్చుని చిన్న చిన్న ఖర్చులకి డబ్బులు ఎలా సంపాదించాలో మీకు ఇప్పుడు చెప్తాను. బినోమా అనే ఒక అప్లికేషన్ ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఈ బినోమా యాప్ ద్వారా నేను డైలీ చేసే చిన్న చిన్న ఖర్చులకి ఎలా డబ్బు అర్న్ చేస్తానో ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ మీరు సైన్అప్ అయిన తర్వాత అకౌంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో రెండు రకాలు ఉంటాయి, ఒకటి రియల్ అకౌంట్, ఇంకోటి డెమో అకౌంట్. నేను రియల్ మనీ ద్వారా ట్రేడ్ చేయాలనుకుంటున్నాను, కాబట్టి నేను రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను 1 సెకండ్ పెట్టుకుంటున్నాను. ఆ తర్వాత ఇన్వెస్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, నేను 3,500 రూపాయలు సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను జస్ట్ ఈ గ్రాఫ్ పైకి వెళ్తుందా కిందకు వెళ్తుందా అని ప్రిడిక్షన్ చేయాలి. నాకు ఈ గ్రాఫ్ ఇప్పుడు పైకి వెళ్తుందని అనిపిస్తుంది, సో నేను అప్ అనే గ్రీన్ బటన్ నొక్కుతాను. తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు నేను కొంత డబ్బు ఎర్న్ చేశాను. ఇక్కడ మీరు సంపాదించిన మనీని డైరెక్ట్గా మీ అకౌంట్లోకి విత్డ్రాస్ చేసుకోవచ్చు. ఇందులో మీరు ట్రేడ్ చేసేటప్పుడు రకరకాల గ్రాఫ్స్ని యూస్ చేసుకోవచ్చు, లైక్ మౌంటైన్, లైన్స్, బార్, క్యాండిల్స్ లాంటివి. అండ్ అమౌంట్ డిపాజిట్ చేసుకోవడానికి యూపీఐ, డెబిట్ కార్డ్స్ లాంటి అన్ని పేమెంట్ మెథడ్స్ ఇందులో ఉంటాయి. అండ్ ఫ్రెండ్స్, మోస్ట్ ఇంపార్టెంట్, బినోమో ఒక ట్రేడింగ్ అప్లికేషన్ కాబట్టి లాస్ కూడా రావచ్చు. అందుకే డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీగా $1,000 డెమో అకౌంట్లోకి ఇస్తారు. దీని సాయంతో ట్రేడింగ్ నేర్చుకుని ఆ తర్వాత రియల్ మనీతో ట్రేడింగ్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని డెమో అకౌంట్తో ఎలాంటి రిస్క్ లేకుండా ట్రేడింగ్ స్టార్ట్ చేయండి. గాలి ఎందుకు మనకు కనిపించదు? మన చుట్టూ ఎల్లప్పుడూ ఉండే గాలి ఎందుకని మన కళ్ళు చూడలేకపోతున్నాయి? ఇది తెలుసుకోవాలంటే
ముందు మన కళ్ళు ఎలా అన్నిటిని చూడగలుగుతున్నాయి అని తెలుసుకోవాలి. దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను, నా ఛానల్లో చూడొచ్చు. కానీ ఇప్పుడు సింపుల్గా చెప్తాను. మన కళ్ళు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూడాలంటే ఆబ్జెక్ట్ పైన కాంతి ఉండాలి. ఆ రిఫ్లెక్ట్ అయిన కాంతి మన కంటి లోపల రెటీనా పైన పడడం వల్ల మనకి అది కనిపిస్తుంది. అయితే మనకి మ్యాటర్ ముఖ్యంగా మూడు రకాలు అని తెలుసు. ఒకటి సాలిడ్, రెండు లిక్విడ్, మూడు గ్యాసెస్. సాలిడ్ లిక్విడ్ల కంటే గ్యాసెస్లోని కణాలు చాలా దూరం దూరంగా ఉంటాయి. గాలి ముఖ్యంగా ఆక్సిజన్, నైట్రోజన్ అనే గ్యాసెస్తో నిండి ఉంటుంది. ఈ గ్యాసెస్లోని కణాల మధ్య దూరం ఎక్కువ ఉండటంతో కాంతి అనేది వాటిపైన పడకుండా వాటి మధ్య నుంచి వెళ్ళిపోతుంది. అందువల్ల అది రిఫ్లెక్ట్ అవ్వదు, మన కంటి మీద పడదు. అందుకే గాలి మన కంటికి కనపడదు. మనం వేసుకునే ట్యాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయి, ట్యాబ్లెట్స్కి కరెక్ట్గా అదే భాగంలో పనిచేయాలి అని ఎలా తెలుస్తుంది? నిజానికి అసలు ట్యాబ్లెట్స్కి కూడా ఈ విషయం తెలీదు. మరి ఎలా కరెక్ట్గా ఏ భాగంలో నొప్పి పుడితే ఆ భాగంలో నొప్పి తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం. మనం ట్యాబ్లెట్ వేసుకోగానే అది స్టమక్ నుంచి, చిన్న పేగులో నుంచి లివర్కి చేరుతుంది. లివర్ ఈ ట్యాబ్లెట్ని ముక్కలు ముక్కలుగా బ్రేక్ చేసి బ్లడ్ స్ట్రీమ్లో కలుపుతుంది. ఇక్కడి నుంచే అసలైన ప్రాసెస్ మొదలవుతుంది. ప్రతి ట్యాబ్లెట్ రిసెప్టర్స్ అని పిలువబడే ప్రోటీన్ మాలిక్యూల్స్ని టార్గెట్ చేస్తాయి. బాడీలో పెయిన్స్ వచ్చినప్పుడు ఈ రిసెప్టర్స్ ఏర్పడతాయి. ఒక లాక్ అండ్ కీలాగా ఆ రిసెప్టర్స్లో ఈ ట్యాబ్లెట్స్ టార్గెట్ చేస్తాయి. ఒక్కో పెయిన్ కలిగినప్పుడు ఒక్కో రకపు షేప్లో ఆ రిసెప్టర్ అయిన ప్రోటీన్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ట్యాబ్లెట్స్ తయారు చేసేటప్పుడు ఎలాంటి పెయిన్ కలిగినప్పుడు ఎలాంటి షేప్ ఫామ్ అవుతుందో దానికి తగ్గట్టుగా తయారు చేస్తారు. ట్యాబ్లెట్ వేయగానే ఆ ట్యాబ్లెట్ ఆ షేప్లో ఉన్న లాక్ కనబడేదాకా తిరుగుతూ కనబడిన వెంటనే లాక్ అయిపోతుంది. ఇలా కలవగానే రియాక్షన్ జరిగి ఫలితం దక్కి పెయిన్ తగ్గుతుంది. కానీ ఒక్కోసారి కొన్ని రిసెప్టర్స్ సిమిలర్గా దగ్గర దగ్గర ఒకేలా ఉంటాయి. అలా ఉన్నప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వేరే దానికి వెళ్ళి లాక్ అయిపోతాయి. అలాంటప్పుడే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. చాలామంది అబ్బాయిలకి ఒక డౌట్తో పాటు ఒక టెన్షన్ ఉంటుంది. తమ అంగం చిన్నగా ఉంది అని, ఎలా పొడవు పెంచుకోవాలని చాలా చోట్ల సెర్చ్ చేస్తూ ఉంటారు. కొన్ని రకాల మందులు, డివైస్లు వాడితే పనిచేస్తుంది అనుకుంటారు. అయితే నిజంగా ఇవి పనిచేస్తాయా, అసలు ఎలా సైజు పెంచుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు యావరేజ్ సైజు ఎంత ఉండాలో అనేది తెలుసుకుందాం. చాలామంది ఈ సైజు విషయంలో పొరపడుతూ ఉంటారు. తమకి వచ్చే లైఫ్ పార్ట్నర్ ఎక్కడ తనని ఈ విషయంలో దూరం పెడుతుందో అని భయపడుతూ ఉంటారు బికాజ్ ఆఫ్ స్మాల్ సైజ్. కానీ నిజానికి స్మాల్ సైజ్ లేని వాళ్ళు కూడా స్మాల్ సైజే అని భయపడుతూ ఉంటారు. నార్మల్ స్టేట్లో ఉన్న అంగం యొక్క యావరేజ్ పొడవు 3.61 inches ఉండాలి. కానీ ఎరెక్ట్ అయిన అంగం యొక్క యావరేజ్ పొడవు 5.16 inches ఉండాలి. అలాగే నార్మల్గా ఉన్నప్పుడు దాని చుట్టుకొలత 3.66 inches ఉంటుంది. ఎరెక్ట్ అయినప్పుడు చుట్టుకొలత 4.59 inches ఉంటుంది. కొంతమందిని శాంపుల్గా తీసుకొని చేసిన స్టడీస్లో తేలిన లెక్కలు ఇవి. సో యావరేజ్గా పైన చెప్పిన కొలతలు ఉంటే మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లే. కానీ కొందరు ఈ ఐడియల్ మెజర్మెంట్స్ కంటే తక్కువ ఉండడంతో వాళ్ళ లైఫ్ పార్ట్నర్స్తో గొడవలు, సమస్యలు రావటం మొదలవుతాయి. అయితే ట్యాబ్లెట్స్ లాంటివి వాడితే ఏమైనా ఫలితం ఉంటుందా అంటే ఖచ్చితంగా 100% చెప్పలేము. ఎందుకంటే దానికి ఎలాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇప్పటిదాకా కనుగొనలేదు. కానీ చాలా వెబ్సైట్స్లో 100% గ్యారంటీ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉంటారు. అవన్నీ నిజం కాదు. అవి వాడితే అంగం దెబ్బతినే అవకాశం ఉంటుంది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. నార్మల్గా అంగం పొడవు 5 inches ఉంటే పర్ఫెక్ట్ అని అర్థం. అలా కాకుండా ఎరెక్ట్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా 3 inches కంటే తక్కువ ఉంటే ఆ కండిషన్ని మైక్రోపెనిస్ అంటారు. ఇలా ఉండటం కొంచెం ఇబ్బందిని తెచ్చిపెడుతుంది. కానీ నార్మల్గా ఎవరిలో కూడా ఇలా ఉండదు. అండ్ చాలామంది అడ్వర్టైజర్స్ ఇలా భయపడతారు, మీ లైఫ్ పార్ట్నర్ మీ సైజు పట్ల చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది, అదే మెయిన్ ఇంపార్టెంట్ అని. కానీ నిజానికి అదంతా కూడా ఫేకే. మోస్ట్ ఆఫ్ ది ఉమెన్ అలా ఉండరు, అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. సో ఎలాంటి ప్రోడక్ట్స్ వాడి సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోకండి. మీ లైఫ్ పార్ట్నర్కి లైంగిక చర్య, లైంగిక జీవితం ఇంట్రెస్ట్ ఉంటుంది, దానిలోనే మీరు సరిగ్గా ఉండాలి. అంతే తప్ప సైజ్ అనేది మ్యాటర్ కాదు. అయితే కొన్ని స్ట్రెచింగ్ టెక్నిక్స్ ద్వారా చాలా అంటే చాలా తక్కువ మొత్తంలో సైజ్ ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని, లేదంటే పెరిగినా అది టెంపరీ అని మళ్ళీ కాసేపటికి సేమ్ సైజ్కి వచ్చేస్తుందని కూడా కొన్ని ప్రయత్నాల్లో తేలింది. అక్కడ ఉన్న హెయిర్ తీసేయటం వల్ల సైజ్ పెద్దగా కనిపించే అవకాశం ఉంటుంది. పొట్ట తగ్గించి బాడీ ఫిట్గా చేసుకుంటే కూడా పర్ఫెక్ట్ సైజులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఎక్కువగా దీని గురించి టెన్షన్ పెట్టుకోకండి, మీరు నార్మల్గానే పర్ఫెక్ట్ స్టేట్లో ఉన్నారు. బరువు పెరిగి లావు అవ్వటం ఎలా? ప్రపంచంలో ఒబేసిటీ అనేది ఒక పాండమిక్ లాంటిదే. అధిక బరువుతో చాలామంది సఫర్ అవుతూనే ఉంటారు. కానీ కొంతమంది మాత్రం
సన్నగా ఎంత తిన్నా లావు అవ్వకుండా ఉంటారు. అయితే సన్నగా ఉన్న వారంతా అన్హెల్తీగా ఉన్నట్లు కాదు. దీనికోసం బిఎంఐ క్యాలిక్యులేటర్ని యూజ్ చేయాలి. బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఇది మన బరువు మరియు ఎత్తుని ప్రమాణాలుగా తీసుకొని రిజల్ట్స్ని ఇస్తుంది. ఈ క్యాలిక్యులేటర్ని గూగుల్లో సెర్చ్ చేస్తే మనకి కనిపిస్తుంది. అందులో మనం ఎత్తు బరువు యొక్క వివరాలు ఇస్తే మనకి ఒక నంబర్ చూపిస్తుంది. ఆ నంబర్ 18.5 నుంచి 25 మధ్యలో ఉన్నట్లయితే మీరు కరెక్ట్గా ఉన్నట్లు, అలా కాకుండా 25 నుంచి 30 మధ్యలో ఉంటే ఓవర్వెయిట్గా ఉన్నారని అర్థం. 30 కంటే ఎక్కువ ఉంటే ఒబేసిటీగా ఉన్నట్లు అర్థం. అలా కాకుండా 18.5 కంటే తక్కువ ఉన్నట్లయితే అండర్వెయిట్గా ఉన్నారని అర్థం. ఈ అండర్వెయిట్ అనేది అబ్బాయిల కంటే అమ్మాయిలలో 2 నుంచి 3 రెట్లు అధికంగా ఉంటుంది. అయితే ఈ బిఎంఐ స్కేల్లో ఒక ప్రాబ్లం ఉంది. అదేంటంటే ఇది కేవలం హైట్ అండ్ వెయిట్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటుంది, కానీ మజిల్స్ని మాత్రం తీసుకోదు. ఎందుకంటే కొందరు లెక్క ప్రకారం హెల్తీగా ఉన్నా కానీ కండలేకపోవడంతో సన్నగా కనిపిస్తారు. చాలామంది ప్రాబ్లం కూడా ఇదే. క్లినికల్గా హెల్తీగానే ఉంటారు, ఆ విషయం వాళ్ళకు కూడా తెలీదు. సన్నగా ఉన్నామనే ఒక్క విషయంతోనే బాధపడుతూ ఉంటారు. అయితే తినాల్సింది కరెక్ట్ ఫుడ్, అప్పుడే బరువు పెరుగుతారు. ఎక్కువ క్యాలరీలు ఉన్న ఫుడ్ని తీసుకోవాలి. మీరు బర్న్ చేసే క్యాలరీల కన్నా అధికంగా తీసుకోవాలి. ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, పప్పు ధాన్యాలు, డైరీ ప్రోడక్ట్స్ అంటే పాల పోషకాలు ఇలాంటివి ఎక్కువ తినాలి. రోజుకి 2000 క్యాలరీలు తీసుకోవాలి. మీరు బర్న్ చేసే దానికంటే 500 దాకా ఎక్కువ క్యాలరీలు తీసుకోవాలి. అండర్వెయిట్ ఉన్నవాళ్ళు అయితే 500 ఎక్స్ట్రా క్యాలరీలను తీసుకోవాలి. కేవలం క్యాలరీలో ఉన్న ఫుడ్ని తీసుకోకూడదు, క్యాలరీలతో పాటు పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకుంటేనే ఫలితం ఉంటుంది. ఓన్లీ క్యాలరీలు ఉన్న ఫుడ్ తినడం వల్ల కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ మరియు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలాంటి ఫుడ్ తినాలని అనేది సింపుల్గా చెప్పలేము, ఎందుకంటే ఫినాన్షియల్ కండిషన్స్ బట్టి మనం అరేంజ్ చేసుకోవాల్సిందే. తాగే వాటిలో అయితే మిల్క్ మరియు 100% ఫ్రూట్ అండ్ వెజిటబుల్ జ్యూసెస్ తాగాలి. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. గూగుల్లో బెస్ట్ క్యాలరీస్ అండ్ న్యూట్రిషనల్ ఫుడ్ అని టైప్ చేస్తే మీకు ఏ ఫుడ్ ఈజీగా చీప్గా దొరుకుతుంది అనేది చూసుకొని డైట్ ఫాలో అవ్వచ్చు. ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మజిల్స్ అనేవి ప్రోటీన్స్తోనే నిర్మించబడి ఉంటాయి. ప్రోటీన్స్ కానీ ఎక్కువ తీసుకోకపోతే మీరు తీసుకున్న క్యాలరీ ఫుడ్ ఫ్యాట్గా మారిపోతుంది. ప్రోటీన్ ఫుడ్ అంటే మాంసం, చేప, గుడ్లు, పాల పదార్థాలు, చిక్కుళ్ళు, నట్స్ లాంటివి. ఇంకా ఫుడ్డే కాకుండా ఎక్కువగా బరువులు లిఫ్ట్ చేయండి. దీనివల్ల మీ బాడీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. అండ్ 3 పూట్ల సరిగ్గా తినండి. తినే ముందు లిక్విడ్స్ అస్సలు తాగకండి. అలా తాగితే కడుపులో ఉన్న స్పేస్ ఫిల్ అయిపోయి ఎక్కువ క్యాలరీలు తీసుకోలేరు. అండ్ ఫైనల్గా ఎక్కువగా సరిగ్గా నిద్రపోండి. స్మోకింగ్ మానేయటం వల్ల కూడా బరువు అనేది పెరుగుతారు. స్మోకింగ్ వల్ల సన్నగా అయిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అండ్ డౌట్స్ మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, అందరికీ ఆన్సర్స్ తప్పకుండా చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.